మీ స్వరూప గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే అండి ఈరోజు ఏం టాపిక్ తీసుకున్నానంటే మనం పాట్స్ ఏమేమి బాగుంటాయి గార్డెన్లో నేను చిన్న చిన్న పాట్స్ తీసుకున్నానండి నర్సరీకి వెళ్ళి వాటిని చూపిద్దాం అనుకున్నాను దాని రేట్స్ కూడా చెప్తాను ఓకే వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి ఆల్ అన్న సింబల్ వస్తుంది క్లిక్ చేశారంటే ఎప్పటి వీడియోస్ అప్పుడు చూడగలుగుతారు ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది కానీ మీరు లైక్ చేయట్లేదు లైక్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ అంటే నచ్చుతుందని ఎలా చెప్తున్నారంటే కామెంట్స్లో బాగా చెప్తున్నారు లైక్ కూడా పెట్టండి నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తీసుకున్న పాట్స్ ఏంటంటే నర్సరీకి వెళ్తే నాకు ఇవి దొరికాయండి నర్సరీ అంటే నర్సరీ కాదు మనం బయట నర్సరీలో కొంటే చాలా కాస్ట్ చెప్తున్నారు అందుకని ఫస్ట్ నర్సరీకే వెళ్ళాము నర్సరీకి వెళ్ళి అడిగితే ఒక్కొక్కటి 100, 120 అలా రేటు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారండి అది బాగా ఎక్కువ రేట్ అనిపించింది మేము ఏం చేసామంటే హోల్సేల్ షాప్ అనేది ఉంది మన వైజాగ్లో అయితే మాకు ఇక్కడ హోల్సేల్ షాప్ ఉంటుంది మార్కెట్ అవతలండి అది మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అది అవైలబుల్ మీరు వీలైతే అక్కడ ప్లేస్ కూడా నేను ఎప్పుడైనా వెళ్తే వీడియో తీసి చూపిస్తాను అయితే అక్కడ మనకి ఇది 60 రూపీస్కే దొరుకుతుందండి 12x12 అని చక్క మనం ఎలాంటి మొక్క అయినా వేసుకోవచ్చు వంకాయ మొక్క ఒకటి ఈచ్ వేసుకుంటే చాలా బుషీగా పెరుగుతుంది ఇందులో పాట్ సైజ్ బాగుంది నెక్స్ట్ ఇంకా మిరపకాయ మొక్కలు వేసుకోవచ్చు బెండకాయ మొక్కలు వేసుకోవచ్చు పూల మొక్కలు అయితే ఇంకా బాగుంటాయి అన్నీ అవైలబుల్గా ఉంది 60 రూపీస్కే వచ్చింది ఇది నేను 6 తీసుకున్నాను ఇక్కడ పాట్స్ తక్కువైనా కానీ ఇది తీసుకున్నాను చక్క స్ట్రాంగ్గా ఉందండి చాలా దీనికి మనం ప్లేట్స్ తీసుకోవచ్చు గార్డెన్లో మనకి ఇలా టేబుల్స్ ఉంటే అవసరం లేదు కూడా దీనికి హోల్ పెట్టుకొని మనం మొక్క వేసుకున్నామంటే చాలా బాగా పెరుగుతుంది ఇది హీట్ని కూడా చక్కగా కంట్రోల్ చేసుకుంటుంది హీట్ని కూడా ప్రొవైడ్ చేయదన్నమాట ఈ ప్లాస్టిక్ బాగుందండి లైట్ వెయిట్ మన టెర్రస్ గార్డెన్కి చాలా బాగుంటుంది ఈ పాట్స్ తీసుకున్నాను 60 రూపీస్ నెక్స్ట్ ఇవి హ్యాంగింగ్ పాట్స్ అండి హ్యాంగింగ్ పాట్స్ మనము మొక్కలు క్రీపర్స్ వేసుకోవచ్చు లేదంటే ఈ పుదీనా కొత్తిమీర అంటే మనం నీడను వేసుకుంటే కొత్తిమీర అది కూడా వేసుకోవచ్చండి నీడన వేయచ్చు ఎండలో కూడా పెట్టవచ్చు ఇది స్ట్రాంగ్గా ఉంది ఏం పర్వాలేదు ఇటు అటు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు నీడన ఎండన కూడా ఇందులో మనం హ్యాంగింగ్ చిన్న చిన్న లతల జాతి ఉంటుంది కదండి అంటే క్రీపర్స్ ఇలాగా కిందకు వచ్చేవి లేదా ఇలా బుషీగా పెరిగేవి అందులోనే ఉండి బుష్గా ఉంటాయన్నమాట ఆకులు కానీ మంచి మంచి మోడల్ ఉన్నాయి నర్సరీకి వెళ్తే నేను చూపిస్తాను దాని నేమ్స్ కూడా నేను చెప్తానండి ఇప్పుడైతే ఇలాంటివి బాగుంటాయి ఈ పాట్స్లో హ్యాంగింగ్ పాట్ కదా నీడన వేసుకోవచ్చు ఇంటి ముందుని వేసుకోవచ్చు లేదంటే గార్డెన్లో కూడా మీకు హోల్స్ కొంచెం ఏమైనా మేకులు అలాంటివి ఏమైనా ఉన్నా వాటికి ఇలా తగిలించేసుకోవచ్చు క్లిప్ ఉంటుంది కదా తెలియని వాళ్ళ కోసం ఇది నేను స్ట్రాంగ్గా ఉందండి వాటర్ కూడా ఇందులోనే ఉండిపోతుంది కొంచెం కొంచెం వాటర్ వేస్తే చాలు కొన్నిటికైతే వాటర్ వేయకపోయినా కూడా కోకో పీట్ ద్వారా పెంచుతాము జస్ట్ ఇలా స్ప్రే చేస్తే చాలండి వాటర్ కూడా వేయాల్సి ఉంది కొన్ని వాటికైతే ఇవి అలా యూజ్ చేసుకోండి నెక్స్ట్ ఇవి తీసుకున్నానండి ఇవి ఏంటంటే ఇప్పుడు మనకి బాస్కెట్ ఇలా ఉంటుంది చక్కగా ఇలాగ హ్యాంగింగ్ మగ్గు టైపులో ఇలా మనం ఏదన్నా తీగజాతి ఇలా వచ్చినప్పుడు మొక్క వేసుకుంటే అందంగా ఉంటుందని తీసుకున్నాను నేను ఇంకా మొక్కలు తీసుకోలేదు ఎప్పుడైనా తీసుకుంటే ఇందులో వేసి చూపిస్తానండి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది మనకి ఇది 40 రూపీస్కే వచ్చిందండి నేను ఇది మామూలుగా నర్సరీలో అడిగితే 60 పైనే చెప్తున్నారు 70 ఒక్కొక్కసారి డిమార్ట్లో కూడా 50-60 అబోవే ఉన్నాయి అందుకని అక్కడ నేను తీసుకోలేదు ఇంకా ఎప్పుడైనా చూద్దాం అనేసి తర్వాత ఇక్కడ నిన్న వెళ్తే అక్కడ హోల్సేల్ షాప్ కదా కొంచెం రేట్ అయితే తగ్గుతుంది మీకు బాగుంటుందని నేను చెప్తున్నాను తీసుకోండి ఇది కూడా స్ట్రాంగ్గా ఉందండి ఎండలోనైనా పెట్టవచ్చు నీడలోనైనా మనం వేసుకోవచ్చు ఇది కూడా 25 రూపీసేనండి చాలా తక్కువ చక్కగా ఉంది చిన్న పాటు 25 రూపీస్కే వచ్చింది కలర్ పాటు నెక్స్ట్ ఏమో ఇది ఎండలోని కూడా పెట్టచ్చు ఇది కూడా నీడలో కూడా వేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న మొక్కల్ని మనం ఇందులో వేసుకున్నామంటే ఈ చిన్న పాటుకి తెలుసు కదా ఇది సక్లెన్స్ లాంటి మొక్కల్ని కోకోపీట్ ద్వారా పెంచేయచ్చు వాటర్లో కూడా కొన్ని మొక్కలు ఉంటాయి వాటర్లోని కూడా పెట్టవచ్చు అలాంటివి ఇలా హ్యాంగింగ్లో పెట్టుకొని ఇంట్లోనే మన అవైలబుల్ ఎక్కడ బాగుంటే అక్కడ మీరు చక్కగా సెట్ చేసుకొని చేసుకోవచ్చు ఇది ఇలా ఇది నర్సరీలో నేను ఇంకా కొనలేదు కానీ నర్సరీలో అయితే 10 రూపీస్ అదే నర్సరీలో అయితే 20 అబోవ్ చెప్తున్నారు 30 రూపీస్ అదే అక్కడైతే 15కే వస్తుందండి 10-15 రూపీసే అడగలేదు కానీ నాకు చెప్పారు నాకు అది ఇది దొరకలేదు ఈ సైజు నేనైతే ఇక్కడ కొనేసాను అనవసరంగా 30 రూపీస్ వేస్ట్ అండి మనం హోల్సేల్ షాప్లో తీసుకోవడమే బెస్ట్ అనమాట కాస్ట్ ఎక్కువ కదా ఓకే ఫ్రెండ్స్ ఇందులో కూడా చక్కగా చిన్న చిన్న మొక్కలు వేసుకొని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా నేను ఇప్పుడు గ్రో బ్యాగ్స్ నాకు కావాలి అంటే అన్ని పాట్స్ అయిపోతున్నాయి బరువు కదండి మన టెర్రస్ బరువుగా ఉండకూడదు కదా నేను ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇవి
గ్రో బ్యాగ్స్ ని తెప్పించాను 12x12 అండి ఇంతకు ముందు తెప్పించి వేసాను అది ఓపెన్ చేశాను మీ కోసం చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా ఓపెన్ చేయలేదండి ఇక్కడ ఒకటి కూడా వేయలేదు సైజ్ అయితే చూసాను ఫస్ట్ అంటే ఓపెన్ చేశాను కానీ వేయలేదు ఇదిగోండి ఇది నాకు 530 రూపాయస్ కొచ్చినేండి 10 కవర్స్ 530 రూపాయస్ కి వచ్చాయి బయట నా గ్రో బ్యాగ్ అడిగితే మనకి నేను అడగలేదు కానీ మరి మీకు తెలుసే ఉంటది ఎంత కాస్ట్ ఉంటుందో 100 పైనే ఉంటుంది ఇది మనకి 10 కూడా 530 కి వచ్చాయి అంటే పర్వాలేదు బాగుంది అంటే అలాగని అంత స్ట్రాంగ్నెస్ లేకపోయినా మనకి కాస్త కొంచెం బాగుంది గట్టిగా ఉంది స్టిక్ గా చిన్న సైజ్ మనం ఏ చిన్న చిన్న మొక్కలు వేసుకున్నా ఇలాంటివి ఇగో నేను గోల్డెన్ విలియా వేసాను నెక్స్ట్ ఇగో వంకాయ మొక్క వేసాను ఇక్కడ ఈ షో ప్లాంట్ ఒకటి వేసాను ఇలా అన్ని కూడా ఇందులో ఈజీగా గ్రో అవుతాయి ఏమైనా వంకాయ మొక్కలే మిరపకాయ మొక్కలు పూల మొక్కలు ఇలాంటివి ఇందులో వేసుకోవచ్చు స్ట్రాంగ్గా కాస్తుందండి వాటర్ కూడా అవైలబుల్ అవ్వడానికి హోల్స్ ఇచ్చారు ఎలా ఎక్కడికక్కడ వెళ్ళిపోతాయి మనకి లైట్ వెయిట్ అన్నమాట కలర్ కూడా అందంగా ఉంది ఇందులో ఆరెంజ్ ఉంటుంది ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉండొచ్చు నేనైతే గ్రీన్ అవైలబుల్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇవి 10 వచ్చాయి నేను మొక్కలు వేసాక చూస్తాను ఇదిగోండి ఇక్కడ మ్యాగ్నెట్ మొక్కలు పెట్టాను చూసారా అది బాగా వేసేస్తుంది ఆ సౌండ్ కూడా మీకు వస్తుంది కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు ఎందుకంటే గాలి ఎక్కువగా ఉంది మాకు అప్పులో ఉన్నాం కదా ఇదిగోండి ఇది అందానికని ఈ పాట్లో ఇలా వేసుకుంటాను పుదీనా ఇందులో పుదీనా వేస్తాను ఫస్ట్ బాగానే ఉంది ముదిరిపోయింది నేను చూడలేదు చాలా రోజులు వదిలేయడం వల్ల ముదిరిపోయింది కానీ ఫ్రెష్గా వచ్చింది తీసేస్తాను ఒక 2 రోజుల తర్వాత తీసేసి ఇంకా ఫ్రెష్గా మళ్ళీ వేసుకోవచ్చు వేసి చూపించమన్నారు కూడా ఫ్రెండ్స్ నేను వేసి చూపిస్తానండి పుదీనా కొత్తిమీర కూడా వేస్తాను అలాగే ఇక్కడ అందానికి చిన్న ఆకులు కలర్ కోసం ఈ ఆకులు డెకరేషన్ కోసం ఇంకా చాలా వేశారు మేము హోల్స్ ఇవి పెట్టాం కదండి ఇవి ఇలా బిగించాము చూడడానికి స్ట్రాంగ్గా ఉంది అందంగా ఉంటుంది కదా దీనికి ఇలా మనం చేసుకోవచ్చు ఇందులో చూసారండి బీరకాయ మొక్క విత్తనం పడి ఉంటుంది బీరకాయ మొక్క వచ్చిందండి ఇది కొంచెం ఎదిగిన తర్వాత వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తాను ఒక ఫ్రెండ్ అడిగారు బీరకాయ విత్తనం అదే మొక్కలు వేసాక వేరేగా షిఫ్ట్ చేయొచ్చా అని చేయొచ్చండి జాగ్రత్తగా మనం కేర్ తీసుకోవాలి లేదంటే మాత్రం చచ్చిపోతుంది ఎందుకంటే తీగ కదండి తీగ జాతి సన్నగా ఉంటుంది కాబట్టి మనం షిఫ్ట్ చేయడానికి చూడకూడదు మాక్సిమం మనం ఏ పాట్లో వేసుకుంటే ఆ పాట్లోనే ఉండేలాగా ఒక 2 వేసుకునే ప్లేస్లో 3 వేయండి ఒకటి ఒకవేళ మనకి ఏదైనా 2 మాత్రం అవుతాయి అంతే ఫ్రెండ్స్ నేను ఇంకా ఎవరైనా అడిగిన వాటికి ఆన్సర్స్ తర్వాత చేస్తానండి ఇప్పుడు ఇవేనండి గ్రో బ్యాగ్స్ ఇవన్నీ నేను చెప్పే ఉంటాను మిగతావి ఏమైనా ఉంటే నెక్స్ట్ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు బ్లాక్వి మనకి ఇంటికే వచ్చి అమ్ముతున్నారండి ఎల్ల వరకు వస్తున్నారు చక్కగా చాలా బాగుంటున్నాయి పెద్ద టబ్స్ ఏమో 100 రూపీస్ అందులో ఇంకో కొంచెం చిన్న టబ్స్ అయితే 80 రూపీస్ కలా ఇస్తున్నారు ఇదైతే 50 రూపీస్ బకెట్స్ అండి ఇవి చిన్న చిన్న మన పళ్ళ మొక్కలు కూడా వేసుకోవచ్చు అంజీరా అంటే పెద్దది వేయాలి పళ్ళ మొక్కల కన్నా నేనైతే మిరప మొక్కలు అవి వేద్దాం అనుకుంటున్నాను మిరపకాయ మొక్కలు అయితే కొంచెం బుష్గా వస్తాయి కదా ఇవి ఇలా బుష్గా వస్తే మనకి ఇలాంటి పాట్సే బాగుంటాయి కదా ఇది చూడండి మిరప మొక్క ఎంత బాగుందో ఇలా బుష్గా వచ్చే వాటికి ఇది అయితే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి ఇవి చూస్తూ ఉండండి కొంచెం గాలి అయితే ఎక్కువగా ఉంది సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ